Welcome to What a Taste. So, ee roju What a Taste kosam manam vachesam road number 68 Jubilee Hills lo untunna Bulavacharu restaurant ki. Mari akkada chef ni adigi telusukundam manaki elanti ruchulanu parichayam chestunnaru. Hi Pandigaru. Hi me. How are you? Fine. Okay, so ee roju What a Taste viewers kosam What a Taste anpinche recipes em chesi chupinchabothunnaru. Ee roju mana vellulli kodi chesi chupistunnanni. Vellulli kodi. Wow. So first మనం నాన్ వెజ్ తో స్టార్ట్ చేస్తున్నారు అది కూడా రుచికరమైన డిష్ వెల్లుల్లి కోడి రైట్ ఫ్రెండ్స్ విన్నారు కదా వెల్లుల్లి కోడి ప్రిపేర్ చేసి చూపించబోతున్నాము మరి ముందుగా అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి తెలుసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అడిగి తెలుసుకుందాము పండుగారు ఇంగ్రీడియన్స్ చెప్పేసేయండి ఓకేని గార్లిక్ salt green chilli butter onion capsicum slice chicken white pepper maida corn flour lemon egg chilli powder oil vellulli kodi ki kavalsina ingredients raskunnara mari ippudu ela tayar cheyali enti adigi telusukundam pandugaru start cheddama okay anni okay so first em cheddam man chicken ni ila రైట్ పొడుగు పొడుగా పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకున్నాం అండి మనకి ఇలాగే చేసుకోవాలని ఏం లేదు ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి ఆ షేప్ అనేది తింటున్నప్పుడు ఒక్కొక్క పీస్ అనేది కరెక్ట్ గా ఫ్రై అవుతుంది మనం మంచూరియా టైప్ లో చిన్న చిన్న పీసెస్ లెక్క బాల్స్ లెక్క తయారు చేసుకుంటే ఉంటుంది దానికి దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంది దీనిలో మనం చాప నుంచి ఆవర్లకి వేసి అన్ని కూడా డైరెక్ట్ గా ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీనెస్ వస్తాయి మనకి ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇంత పొడుగు కప్పని కానీ మనం చిన్న సైజులో చింట్లో చేసుకున్నప్పుడు ఇంకా చిన్న సైజులో చేసుకున్నా కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం సో ఎగ్ ఎగ్ మిక్స్ చేసుకుంటున్నాము ఎగ్ అన్ని ఆ కోటింగ్ పట్టుకోనికి అలాగే ఓకే కార్న్ ఫ్లోర్ మైదా వైట్ పేపర్ ఓకే చిల్లీ పౌడర్ లైట్గా మరి ఎక్కువగా కాకుండా బ్లాక్ పేపర్ గార్లిక్ ఓకే గ్రీన్ చిల్లీ ఓకే సో అంటే మనకి ఎగ్ తోనే మనం మొత్తం మిక్స్ చేసుకోవాలా లేకపోతే వాటర్ ఏమైనా యాడ్ చేసుకుంటాం వాటర్ వస్తుందని జస్ట్ ఎగ్ తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది రైట్ ఓకే ఈ లోపు మనం ఇది ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ పెట్టుకుందాం సో మనం ఆయిల్ కూడా ఇప్పుడే ఆన్ చేసాము లైక్ అది కొంచెం హీట్ ఎక్కాలి కాబట్టి కోటింగ్ కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక చికెన్ అంతా కూడా మనకి సాఫ్ట్ గా అవుతుంది ఆ కోటింగ్ కూడా మంచిగా పట్టుకుంటుంది అండి ఆ చికెన్ మనం వేసిన మసాలాలు అన్ని కూడా చికెన్ పట్టుకుని మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుంటే మనకు ఇన్స్టెంట్లీ చేస్తున్నాం అంటే అప్పటికప్పుడు కలిపి పెట్టుకున్న దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుందని ఓకే ఓకే మన ఆయిల్ వేడి అయిన తర్వాత ఫ్రిడ్జ్ లోనే కంపల్సరీగా మనం ఒక 5-10 మినిట్స్ 5-10 మినిట్స్ మరీ ఎక్కువగా పెడితే ఏమవుతుందంటే కోటింగ్ కలిపి ఎగ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అది కొద్దిగా స్మెల్ అనేది వేరుగా వస్తుంది ఓకే 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 నైస్ సో చికెన్ని ఇలాగ బోన్లెస్ చికెన్ని మంచిగా ఇలా పొడి పొడిగా స్లైసెస్గా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి లైక్ ఇదే నాన్ వెజ్లో ఇంకా దేంతో దేంతో బాగుంటుంది ఇప్పుడు ఇదే ఫ్లేవర్స్ ఇప్పుడు అన్నీ యాడ్ చేసాం చూసారా బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ సో ఇవన్నీ నాన్ వెజ్లో ఇంకా వేటితో బాగుంటాయి ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఇదే ఐటమ్ ఇప్పుడు మనం వెల్లుల్లి చేస్తున్నాము కానీ కొద్దిగా ఫ్రాన్స్ లెక్ వెళ్ళిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ వస్తుంది అదే మనం ఫిష్ లో తీసుకుంటే కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఒకే ఐటమ్ ని పేరు ఒకటే ఉన్నా కానీ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ చేసే విధానం కానీ మారుతూ ఉంటాయి ఉంటుందండి ఫ్లేవర్ అయితే సేమ్ వస్తుంది కానీ చేసే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది ఓకే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇదే స్టైల్లో
వేరే దానిలో చేస్తే సేమ్ అలా ఎందుకు రాలేదు అది బాగా ఇలా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే మనకి ఒక ఫ్రాన్స్ ఉంటుంది, ఫ్రాన్స్ కి ఏంటంటే కోటింగ్ కి మనం మైదా అనేది ఎక్కడ కూడా యూజ్ చేయండి, దీనిలో కానీ మనం చికెన్ లో మనం మైదా యూజ్ చేస్తాం. అట్లా కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫిష్ తో చేస్తే కనుక ఫిష్ లో మనకి క్రిస్పీనెస్ కోసం డైరెక్ట్ రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తుంటాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ పెంచుతాం, ఒక్కొక్క ఐటమ్ అనేది యాడ్ చేయకుండా ఉంటాం. ఆ విధంగా ఏ ఐటమ్కి దేంతో చేస్తే కరెక్ట్గా దానికి మంచి టేస్ట్ వస్తుందో ఆ ఐటమ్ అలా చేస్తే కనుక బాగుంటుంది. యా, సో ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ప్రాన్స్ కానీ ఫిష్ కానీ తీసేసుకొని యాడ్ చేస్తే మేబీ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, అసలు ఆ టేస్ట్ అనేది అంతగా సెట్ అవ్వకపోవచ్చు. లైక్ బాగా ఫ్రై అవ్వాలి, కొద్దిగా ఫ్రై అవ్వాలి చక్కగా. ఏదైతే ఎగ్ యాడ్ చేసుకున్నామో ఆ ఎగ్ యాడ్ చేయడం మూలన మనకి ఆ కోటింగ్ మొత్తం కరెక్ట్గా పట్టుకుంది. అండ్ అలాగే మీరు వేస్తున్నప్పుడు కూడా ఆ డిఫరెన్స్ అనేది మనకి చూడొచ్చు యాక్చువల్గా ఆయిల్ యాడ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అనమాట. అటు ఇటు ఎక్కువ తక్కువ కాకుండా లూజ్గా టైట్గా కాకుండా మంచిగా వస్తుంది. ఓకే, వీళ్ళ మనం దీనికి కావాల్సిన టాస్ అనేది టాస్ సాస్ రెడీ చేసుకున్నాం. సో పాన్ పెట్టుకున్నాము, అలాగే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇందులో గార్లిక్, గ్రీన్ చిల్లీ, అలాగే స్లైస్ ఆనియన్, క్యాప్సికమ్. ఓకే, గార్లిక్, గ్రీన్ చిల్లీ, స్లైస్డ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఓకే, సరిపోతుందండి, సరిపోతుందా? తీసేద్దాం. కొన్ని కొన్ని పొడుగు పొడుగ్గా ఉన్నాయి కదా, రైట్ చేసుకుందామండి. ఓ, కట్ చేసుకుంటాం ఇప్పుడు. ఎక్కువగా పొడుగు ఉన్నాయి కాబట్టి ఒకటే షేప్ తీసుకో, ఒకటే సైజ్ లెక్క కట్ చేసుకుందాం. రైట్, సో అన్ని మీడియం సైజ్లో కట్ చేసుకుంటారు. అవునండి. ఓకే, సో ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలా, ఈ క్యాప్సికమ్ ఆనియన్స్ కానీ కొద్దిగా ఫ్రై అవ్వాలి, ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఇప్పుడు అన్ని ఒకటే సైజ్ ఉన్నాయండి. మనం వేసే మసాలాలు కూడా అన్నిటికి తొందరగా పట్టుకుంటుంది. ఈ వెల్లుల్లి కూడా అనేది టూ డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అండి. ఓకే, వైట్లో చేసుకోవచ్చు, రెడ్లో చేసుకోవచ్చు అండి. ఎలా అంటే దీనికి మనం వెల్లుల్లి ఫ్లేవర్ తినేటప్పుడు దీనిలో మనం ఆల్రెడీ స్పైసీ కోసం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము, అట్లాగే బ్లాక్ పెప్పర్ యూజ్ చేసినాం, వైట్ పెప్పర్ కూడా వాడుతున్నాం. అంటే మనకి చికెన్కి కావాల్సిన స్పైసీనెస్ అని దీనిలో వచ్చేసింది. దీనిలో ఎక్కువ రెడ్లో చేయొచ్చు, వైట్ సాస్ వైట్లో కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు మనం వైట్ సాస్తో చేస్తున్నాము గార్లిక్. ఓకే, వైట్ సాస్తో చేస్తున్నాం. అవునండి, మనం ఈసారి మటన్తో గార్లిక్ మటన్ అట్లా చేసేటప్పుడు మనం స్పైసీగా రెడ్ కలర్లో ఆ టైప్లో చేసి చూపిద్దామని. ఓకే, అంటే ఒకటి చికెన్లో చేసుకుంటే ఈ విధంగా మనకి యూజువల్గా వైట్ సాస్ దొరుకుతుందా? వైట్ సాస్ అంటే వైట్ గ్రేవీలో ఉంటే మనం క్రీమ్ యూజ్ చేస్తామండి. ఓకే, ఓకే, ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అదే లైట్గా చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్, ఓకే, లైట్గా బ్లాక్ పెప్పర్, కొద్దిగా లెమన్, సాల్ట్, చికెన్ యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా పైన బటర్, రైట్, బటర్ యాడ్ చేసుకుంటున్నాము. క్రీమ్ అండి, సో క్రీమ్ అలా డైరెక్ట్గా యాడ్ చేసేస్తామా? అంటే క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఇవి యాడ్ చేస్తే కరెక్ట్గా మిక్స్ అవుతుంది కదా, మనకి ఇడ్లీ తొందరగా పట్టుకుంటుంది. ఇలా యాడ్ చేస్తే రైట్. కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను.
ఓకే. సో అంటే మధ్యలో కావాలంటే మనకి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో క్రీమ్ అనేది కంపల్సరీ కదా. క్రీమ్ ఫ్లేవర్ అనేది మనకి లైట్గా యాడ్ చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అండి. మనం టోటల్గా రెడ్ కలర్లో మనం గార్లిక్ తీసుకొని మొత్తం స్పైసీనెస్గా తీసుకుంటే కనుక దీనిలో రెడ్ చిల్లీ పేస్టు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అంటే బ్లాక్ పెప్పర్ అనేది దీనిలో యాడ్ చేయము. క్రీమ్ అనేది యాడ్ చేయము. ఇందాక మనం చెప్పినట్టుగా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క స్టైల్లో చేయించాను. ఒక స్టైల్ వేరే స్టైల్కి వెళ్తున్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ విధంగా మనకి గార్లిక్ చికెన్లో చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటే కనుక అది సాఫ్ట్నెస్ వస్తుంది. మనం చికెన్లో ఫ్రై చేసుకున్నప్పుడు గ్రీన్ చిల్లీ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి చికెన్ మెయిన్స్టిక్ మనం ఆల్రెడీ చాలా సార్లు చేసినాం. అది దానికి దీనికి కొద్దిగా తేడా ఉంటుందండి. ఇప్పుడు దానికి బ్లాక్ పెప్పర్ రావు టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి గార్లిక్ ఆ ఫ్లేవర్ అనేది మనకు క్రీమ్ యాడ్ చేసినా కానీ ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఓకే. సో అందుకే దీనికోసం గార్లిక్ ఎక్కువ యాడ్ చేసాం ఎందుకంటే గార్లిక్ కోడి అన్నారు కాబట్టి. రైట్. కలర్ కూడా చేంజ్ అయింది యాక్చువల్గా అలా ఫ్రై చేస్తుంటే. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీనిలో మనం ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఎందుకంటే క్రీమ్ వేసినాం కాబట్టి క్రీమ్ కున్న ఆ వాటర్ లెక్క ఉండదు. దాంతోనే మనకి ఈ వెల్లుల్లి కోడి అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసినట్టు ఆ చికెన్లో మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆ వచ్చే క్రిస్పీనెస్ అనేది మొత్తం కూడా ఇది అయిపోతుంది. సాఫ్ట్ అయిపోతుంది వాటర్ యాడ్ చేసి మనం దానిలో టాస్ చేసుకుంటే కనుక. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చికెన్ అనేది. తింటున్నప్పుడు లైట్గా క్రిస్పీనెస్గా ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ బ్లాక్ పెప్పర్ కానీ మనం వేసిన గార్లిక్ కానీ ఇవన్నీ కూడా తొందరగా ఎక్కువగా తెలుస్తుంటాయని. మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందండి అది మొత్తం కూడా కోటింగ్ సాఫ్ట్గా అయిపోయి తింటున్నప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే ఓకే ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. తీసేద్దాం ప్లేట్లోకి. వేడి వేడిగా వెల్లుల్లి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ష్యూర్. సో వెల్లుల్లి కూడా రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే కొంచెం ఘాటుగా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా క్రీమ్ కూడా యాడ్ చేశారు కాబట్టి చాలా సాఫ్ట్గా టేస్టీగా డిఫరెంట్గా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఈ వెల్లుల్లి కోడి బా చాలా బాగుంది. గార్లిక్ కోడి చాలా చాలా బాగుంది పండుగరు చాలా బాగుంది.